హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఈజీ విద్య సో లాస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ నుంచి మనం ఏపీఈసీ టూ థౌజండ్ ట్వంటీ వన్ కోసము ప్రీవియస్ పేపర్స్ అన్ని సాల్వ్ చేసి సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేసాము ఫైవ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి ఎస్ఎంఎన్టీఎస్ ఆర్సీఎస్ అట్లానే సర్వేయింగ్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ హైడ్రాలిక్స్ సో మొత్తం ఐదు సబ్జెక్టులకి కూడా మనం సబ్జెక్ట్ వైజ్ పేపర్స్ అన్ని టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌజండ్ ట్వల్వ్ నైన్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసి అన్ని పోస్ట్ చేసాం అవన్నీ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది ఒకసారి మీరు చూడండి వీడియోస్ ఒకవేళ ఎవరైనా చూడకపోతే సో ఇప్పుడు ఏంటంటే మనకి లాస్ట్ వన్ మంత్ ఉంది మనకి ఎగ్జామ్ సెప్టెంబర్ నైన్టీన్త్ కాబట్టి సో ఈ లాస్ట్ వన్ మంత్ లో మనము కాన్సెప్ట్స్ రివైజ్ చేయాలి క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి మోడల్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ సాల్వ్ చేసుకోవాలి సో ఇట్లా మనకి ఈ ప్రాసెస్ లో ఏంటంటే మీకు హెల్ప్ చేయడానికి నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నాను ఇదేంటంటే మనకి ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో ఎక్కువగా అడిగిన కాన్సెప్ట్స్ లాస్ట్ నైన్ క్వశ్చన్ పేపర్స్ లో ఎక్కువగా అడిగిన కాన్సెప్ట్స్ ని ఒక్క ఫైవ్ మినిట్స్లో బ్రీఫ్గా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఆ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏమేమి రావచ్చు అన్నది ఫ్రీక్వెంట్గా అడుగుతున్న టాపిక్స్ ని ఒకసారి పిక్ చేసుకుని వాటినే డిస్కస్ చేయాలన్నది కాన్సెప్ట్ సో ఇప్పటి వరకు ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది ఒకసారి రివిజన్ లా ఉంటుంది లేదు ఇప్పుడే ఫ్రెష్ గా ప్రిపేర్ అవుతున్నారు లేదు ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఈ వీడియోస్ చూస్తే మీకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మేబీ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అంటే ఇప్పుడు చెప్పేవన్నీ ఖచ్చితంగా వచ్చేస్తాయి అని ఏం కాదు బట్ మేబీ మనకి ఛాన్స్ ఉంటుంది ఉన్న వాటిల్లో బెస్ట్ కాన్సెప్ట్స్ ని మనం ఐ మీన్ ఎక్కువగా రిపీట్ అయ్యే కాన్సెప్ట్స్ ని మనము డిస్కస్ చేయొచ్చు సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో అడగచ్చు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్సీఎస్ తీసుకున్నాను రెయిన్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ సో దీనిలో మనకి ఆర్సీఎస్ వచ్చేసరికి ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ మనకి సో ఈ ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ లో మనకి ఉన్న మార్క్స్ మనకి ట్వంటీ మార్క్స్ కదా సో దీనిలో వచ్చేసి మనకి టాపిక్స్ చూస్తే మనకి యూనిట్ ఫోర్ అండ్ యూనిట్ ఫైవ్ అని చెప్పి మనకి ఇలా టాపిక్స్ చాలానే ఉన్నాయి సో దీనిలో ఏంటంటే ఒక్కొక్క టాపిక్ సపోజ్ ఫుటింగ్స్ తీసుకోవచ్చు లేదా కాలమ్స్ తీసుకోవచ్చు వీటిలో షార్ట్ వీడియోస్ ప్రిపేర్ చేస్తాను సో ఫుటింగ్స్ ఫుటింగ్స్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అన్నది షార్ట్ నోట్స్ లాగా మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ఈ వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి సో లెట్సే మనకి ఇప్పుడు ఫస్ట్ ఫుటింగ్స్ తీసుకున్నాము సో మీరు ఈ వీడియో నుంచి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సో అంటే ఇక్కడ ఏంటంటే మనకి కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి అసలు ఫుట్టింగ్స్ అంటే ఏంటి ఎన్ని రకాల ఫుట్టింగ్స్ ఉంటాయి ఇవంతా ఏం ఉండదు సో ఇక్కడ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు ఎక్కువగా ఏమి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మనకి ఇక్కడ పాయింట్ అనమాట సో ఆ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను ఓకే రైట్ సో మనకి ఈ కీ పాయింట్స్ టు రిమెంబర్ అంటే ఈ ఫుట్టింగ్స్ టాపిక్ వచ్చేసరికి మీరు ఈ పాయింట్స్ మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఉంటది వీటి వీటన్నిటిని గుర్తుపెట్టుకుంటే అట్లీస్ట్ మీరు క్వశ్చన్ వచ్చినప్పుడు మాక్సిమం ఆన్సర్ చేయగలుగుతారు సో దీనిలో మనకున్న ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి అంతే ఫైవ్ బిట్స్ అనొచ్చు ఫైవ్ బిట్స్ ఉన్నాయి ఓకే సో మనకి ఫుట్టింగ్స్ తీసుకుంటే మనకి మనకి దీంట్లో మనకి సిలబస్ లో ఉన్నది ఐసోలేటెడ్ ఫుటింగే సో ఐసోలేటెడ్ ఫుట్టింగ్ వచ్చేసరికి దీనిలో ఐసోలేటెడ్ ఫుట్టింగ్ క్లియర్ కవర్ ఎంత వదలాలి క్లియర్ కవర్ అంటే ఏంటి ఎన్ఫోర్స్మెంట్ రేన్ఫోర్స్మెంట్ నుంచి మనకి అవుటర్ సర్ఫేస్ కి ఉన్న గ్యాప్ అనమాట సో ఈ క్లియర్ కవర్ ఫర్ ఫుట్టింగ్ షుడ్ బి ఫిఫ్టీ ఎంఎం యాజ్ పర్ ఐఎస్ కోడ్ ఓకే సో అట్లానే నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ద ఫుట్టింగ్ ఎట్ ద ఎడ్జ్ సో మనకి ఐసోలేటెడ్ ఫుట్టింగ్ అనేది ఇలా స్లోప్డ్గా కూడా ఉండొచ్చు అంటే ఇలా ఈ టైప్ లో కూడా ఉండొచ్చు ఓకే సో ఇలా ఉన్నప్పుడు లేదా ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఎడ్జ్ దగ్గర మినిమం థిక్నెస్ ఎంత ఉండాలి మినిమం ఈ థిక్నెస్ ఎంత ఉండాలి మినిమం థిక్నెస్ ఇస్ వన్ ఫిఫ్టీ ఎంఎం ఓకే నెక్స్ట్ వన్ క్రిటికల్ సెక్షన్స్ సో మనకి ఈ ఫుటింగ్స్ తీసుకున్నప్పుడు క్రిటికల్ సెక్షన్స్ అనేవి ఉంటాయి ఈ క్రిటికల్ సెక్షన్స్ బేస్ చేసుకునే మనము ఫుట్టింగ్ అనేది డిజైన్ చేస్తాము సో బెండింగ్ మూమెంట్ కి క్రిటికల్ సెక్షన్ ఎక్కడా అంటే ఎట్ ద ఫేస్ ఆఫ్ ద కాలం ఓకే నెక్స్ట్ వన్ వే షియర్ వన్ వేషియర్ కి సపోజ్ నేను ఇదే ఇదే సారీ ఫుటింగ్ ని నేను ప్లాన్ వ్యూ లో తీసుకుంటున్నాను దిస్ ఈజ్ కాలం దిస్ ఈస్ ఫుటింగ్ దిస్ ఇస్ ఫుటింగ్ ఓకే సో ఇప్పుడు మనకి వన్ వే షియర్ ఉన్నప్పుడు వన్ వేషియర్ కి క్రిటికల్ సెక్షన్ ఎక్కడ వస్తుంది వన్ వే వన్ వేషియర్ కి క్రిటికల్ సెక్షన్ అది ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ డి ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ద కాలం ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ డి ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ద కాలం ఫేస్ ఆఫ్ ద కాలం నుంచి డి డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ డి అంటే ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద కాలం అంటే ఎఫెక్టివ్ డెప్త్ అంటే రిఎన్ఫోర్స్మెంట్ యొక్క సెంటర్ నుంచి అప్పర్ ఫుటింగ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఎఫెక్టివ్ డెప్త్ అంటాము సో ఆ ఎఫెక్టివ్ డెప్త్ ఆ డిస్టెన్స్ అనేది మనకి ఈ గ్యాప్ ఉండాలి ఈ పాటు వన్ వే షియర్ కి మనం చెక్ చేస్తాం అనమాట సో వన్ షియర్ ఎక్కడ ఉంటుంది క్రిటికల్ సెక్షన్ ఎక్కడ వన్ వే షియర్ కంటే ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ డి ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ద కాలం దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఇస్ టూ వే షియర్ ఆర్ పంచింగ్ షియర్ అని కూడా అంటాము సో పంచింగ్ షియర్ వచ్చేసరికి దీనికి క్రిటికల్ సెక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే పంచింగ్ షియర్ లో ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ డి బై టూ పెరిఫరెల్లి సో మనకి ఇక్కడ ఏంటంటే ఇది కాలం అనుకుంటే కాలం నుంచి డీ బై టూ డిస్టెన్స్ లో గా అంటే ఫోర్ సైడ్స్ కూడా ఫోర్ సైడ్స్ కూడా మనకి క్రిటికల్ సెక్షన్ అవుతుంది అనమాట సో పంచింగ్ షేర్ ఎక్కడ ఉంటుంది ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ డీ బై టూ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ డీ బై టూ పెరిఫరల్లీ ఓకే పెరిఫరల్ గా మనకి క్రిటికల్ సెక్షన్ అనేది ఉంటుంది అనమాట ఓకే నెక్స్ట్ వన్ ఈ డెప్త్ ఆఫ్ ఫుటింగ్ ఈ డెప్త్ ఆఫ్ ఫుటింగ్ లేదా డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ వచ్చేసరికి మినిమం డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ యాజ్ పర్ ర్యాంకింగ్స్ ఫార్ములా అయితే ర్యాంకింగ్స్ ఫార్ములా ప్రకారము మనకి డెప్త్ కావాలి అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి బై డబల్యూ ఇంటూ వన్ మైనస్ సైన్ ఫైవ్ బై వన్ ప్లస్ సైన్ ఫైవ్ హోల్ స్క్వేర్ దిస్ ఈజ్ మినిమం డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ ఫార్ములా ఇక్కడ పి అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ ద సారీ పి అంటే ఇక్కడ సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ డబ్ల్యూ అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ ద సాయిల్ పి పిఈస్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ ఎస్బీసీ ఆఫ్ ద సాయిల్ డబ్ల్యూ ఇస్ యూనిట్ వెయిట్ ఆఫ్ ద సాయిల్ ఇక్కడ పై అంటే ఆంగిల్ ఆఫ్ రిపోర్ దిస్ ఈస్యాంకింగ్స్ ఫార్ములా ఫర్ డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ అనమాట ఓకే సో మనకి ఎస్బీసీ ఆఫ్ ద సాయిల్ యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్ ఈ సాయిల్ యొక్క కండిషన్స్ గనక తెలిస్తే మనకి ర్యాంకింగ్స్ ఫార్ములా యూస్ చేసి మినిమం డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ ఎలా ఉంటుంది ఎంత ఉండొచ్చు అనేది ఈ ఫార్ములా ప్రకారం చెప్పొచ్చు ఓకే సో మనకి ఇవే దీనిలోంచి మాక్సిమం ఎక్కువగా అడుగుతున్న బిట్స్ అనమాట ఇంకొకటి ఉంది అదేంటంటే మనకి బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం ఎంత ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఎక్కడ వస్తుందని చెప్పాను ఎట్ ద ఫేస్ ఆఫ్ ద సపోర్ట్ ఎట్ ద ఫేస్ ఆఫ్ ద కాలం వస్తుందని చెప్పాను సో లెటర్ సపోజ్ మనకి ఈ డిస్టెన్స్ ఫుడ్ ఫౌండేషన్ యొక్క డిస్టెన్స్ క్యాపిటల్ బి కాలం యొక్క విడ్త్ బి స్మాల్ బి అనుకుంటే సో ఇప్పుడు మనకి ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది బి మైనస్ బి బై టూ అవుతుంది ఓకే సో బి మైనస్ బి బై టూ అంటే ఏంటి ఈ టోటల్ ఫౌండేషన్ లోంచి ఫౌండేషన్ విత్ లోంచి ఈ విడ్త్ కాలం విత్ తీస్తే నాకు ఈ విత్ అండ్ ఈ విత్ వచ్చింది కదా సో దాన్ని బై టూ చేస్తే మనకి ఈ పార్ట్ వచ్చింది సో ఇక్కడే కదా నాకు మూమెంట్ అనేది ఐ మీన్ ఇక్కడే కదా మనకి క్రిటికల్ సెక్షన్ అంటున్నాము సో మూమెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు మూమెంట్ ఫార్ములా ఏమవుతుంది అన్నది మాక్సిమం ఎండింగ్ మూమెంట్ కి ఫార్ములా అడుగుతా ఉంటారు సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే క్యూ ఇంటూ బి ఇంటూ బి మైనస్ బి హోల్ స్క్వేర్ బై టూ అనమాట అంటే ఇది ఎట్లా అంటే క్యాంటీ లెవర్ టైప్ అనమాట సో క్యాంటీ లెవర్ క్యాంటీ లెవర్ లాగా యాక్ట్ చేస్తుంది సో ఇక్కడ నుంచి ఓకే సో మనకి సారీ ఇక్కడ నుంచి అనమాట సో ఇది క్యూయూ ఇంటూ బి అవుతుంది దిస్ డిస్టెన్స్ ఈస్ బి మైనస్ బి బై టూ సో మనకి క్యూయూ ఇంటూ ఇది డబల్యూ అనుకుంటే డబల్యూ ఇంటూ డబల్యూ ఎల్ స్క్వేర్ బై టూ కదా ఫార్ములా మనకి క్యాంటీ లివర్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఫార్ములా డబల్యూ ఎల్ స్క్వేర్ బై టూ కాబట్టి క్యూయూ బి ఇంటూ దిస్ ఈస్ డబల్యూ దిస్ ఈస్ ఎల్ బి మైనస్ బి హోల్ స్క్వేర్ బై టూ సో ఫైనల్గా గా వాల్యూ ఎంతవుతుంది క్యూ యూ బి ఇంటూ బి మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఎయిట్ అవుతుంది సో మనకి ఈ బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఒకటి ఇంపార్టెంట్ అండ్ ఈ ర్యాంకింగ్స్ ఫార్ములా ఒకటి ఇంపార్టెంట్ సో మీకు ఫౌండేషన్స్కి వచ్చినప్పుడు ఈ పాయింట్స్ కనుక మీరు గుర్తు పెట్టుకోగలిగితే మోస్ట్లీ మనకి వన్ అవర్ వన్ ఒకటి లేదా రెండు లేదా మూడు బిట్స్ వస్తున్నాయి దీని నుంచి సో ఈ మూడి మూడిట్ల నుంచి మీరు మినిమం వన్ ఆర్ టూ అనేది కవర్ చేయగలుగుతారు ఓకే లెట్ మీ రైట్ టు వన్ సో క్లియర్ కవర్ ఈజ్ ఫిఫ్టీఎంఎం క్లియర్ కవర్ ఈజ్ ఎంఎం ఫర్ ఫర్ ఫౌండేషన్స్ ఓన్లీ ఫర్ ఫుటింగ్స్ ఓన్లీ ఓకే నెక్స్ట్ మినిమం డెప్త్ ఐ మీన్ మినిమం థిక్నెస్ ఆఫ్ ద ఫౌండేషన్ మినిమం థిక్నెస్ ఆఫ్ ద ఫుటింగ్ ఎడ్జెస్ దగ్గర మనకి మినిమం ఎంత ఎంత థిక్నెస్ ఉండాలి అంటే క్రిటికల్ సెక్షన్స్ వచ్చేసరికి మనకి బెండింగ్ మూమెంట్కి కి ఫేస్ దగ్గర వన్ వే షియర్ కి ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ డి టూ వే షియర్ కి ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ డి బై టూ పెరుఫర్ ఎల్ ఓకే నెక్స్ట్ వన్ డెప్త్ డెప్తా ఫౌండేషన్ ఫార్ములా వచ్చేసరికి హెచ్ ఈజ్ ఈక్వల్ టు పీ బై డబల్ ఇంటూ వన్ మైనస్ సైన్ ఫైవ్ బై వన్ ప్లస్ సైన్ ఫైవ్ హోల్ స్క్వేర్ అండ్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఫార్ములా మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూయూ క్యూయూ క్యూ బి ఇంటూ బి మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఎయిట్ సో ఇక్కడ క్యూయూ అంటే అప్వార్డ్ ప్రెజర్ అనమాట అప్వార్డ్ ప్రెజర్ క్యూయూ ఈజ్ అప్వార్డ్ ప్రెజర్ క్యాపిటల్ బీ ఈజ్ విత్ ఆఫ్ ఫౌండేషన్ స్మాల్ ఈస్ విత్ ఆఫ్ ద కాలమ్ ఓకే సో ఈ ఈ స్లైడ్ ఒకటి మీరు స్క్రీన్ షాట్ లాగా మీ మైండ్లో లో గుర్తుండిపోవాలి సో అలా గుర్తుంటే మనకి ఈ ఈ టాపిక్ నుంచి మీరు ఏ బిట్టిచ్చినా సరే ఆల్మోస్ట్ రాయగలుగుతారు ఓకే రైట్ థ్యాంక్ యూ